హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నాగబాబు గారు చేసిన ట్వీట్ అనేది ఎంత చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలిసింది. సో ఆయన అల్లు అర్జున్ని ఉద్దేశించి చేశారో తెలియదు, కానీ అందరూ మాత్రం అల్లు అర్జున్ ఉద్దేశించి మాత్రమే చేశారని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇప్పుడు దీనిపైన చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు నాగబాబు గారిని మందలించారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉంది? సో ఇదే అంశం మీద తీసుకొచ్చడానికి ప్రజర్మన్తో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సో వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, నాగబాబు గారి ట్వీట్ పైన చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు, నాగబాబు గారిని మందలించారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్, నిజంగా మందలించారా? మరికొంతమంది అలా నాగబాబు గారు ఫైర్ అవ్వడం, నాగబాబు గారి పైన ఫైర్ అవ్వడం చిరంజీవి గారు తప్పే అని ఇంకొంతమంది మాట్లాడడం చూస్తున్నాం సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇక్కడ మూల కేంద్రంగా ఉన్నటువంటి నాగబాబు చేసిన తప్పేమిటి, ఒప్పేమిటి? నాగబాబు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఎండలు మండిపోతున్నాయి, 46-47 డిగ్రీల్లో ఉన్న సమయంలో నడుచుకుంటూ వెళ్ళి, కష్టపడుతూ వెళ్ళి, హై టెన్షన్తో ఉండి ఈ ప్రచార కార్యక్రమాలు చూస్తున్న తరుణంలో ఆయన సహజంగా కోపం ఉంటుంది. నీడపట్న కూర్చోలేదు, ఎండకు ఎండి వానకు తడిచి ఆ తమ్ముడు ఎలాగైతే పోరాడుతున్నాడో తమ్ముడితో పాటు నాగబాబు ఆయన తాలూకు కృతజ్ఞత చూపించుకోవడం కోసం తమ్ముడు ఎప్పుడూ ఏదో సహాయం చేశారని తల్లి పెద్ద పిల్లాదులు వచ్చారు. అక్కడ నాగబాబు గారు భార్య వచ్చారు, నాగబాబు గారు కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. అక్కడ అంటే ఏంటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవడం కోసం స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలు కాకుండా దేశ విదేశాల నుంచి ఎవరు అమెరికాలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం ఎవరో ఒకరు ఉండాలి కదా. అంటే నేను నాగబాబు గారి తాలూకు మానసిక స్థితి గురించి చెప్తున్నాను నేను ఇవన్నీ. నేను అలాంటప్పుడు పక్కనే ఏదో వాళ్ళేమో బస్సులోనూ సైకిల్ మీద తిరగడం లేదు కదా, బైకుల మీద తిరగడం లేదు కదా. అక్కడ రవి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాసేపు ఒక 4 గంటలు 5 గంటలు రవి గారి దగ్గర ఉండి ఇంకొక గంట సేపు ఇక్కడ ఉంటే అసలు ప్రాబ్లమే లేదు కదా. ఈ పక్కకు వచ్చేసి అక్కడేమో నాకు బాగా ఆత్మీయుడు, ఆత్మబంధువు, నేను ఆయన ఎప్పుడో మాట ఇచ్చాను, నేను వచ్చాను, దానికి మించి ఏమీ లేదు, మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని కాసేపు కాసేపు పోయిన తర్వాత ఏ నేను అక్కడ మన రవి నా స్నేహితుడు, ఆయన గెలిపించుకుంటాను, మీకేమి చెప్పి అని జర్నలిస్ట్ అనడం మొత్తానికి ఏదైనా సరే నేను గమనించినంత వరకు కూడా బన్నీ కొంచెం తొందరపడ్డాడు. పెద్ద చిన్న అనకుండా కొంచెం మాట విసిరాడు. తర్వాత ఒక ట్వీట్ చేసినట్టయితే ఎవరు మ్యాచ్ చేశాడా అన్నది తెలుసుకోలేనంత అజ్ఞానులు ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. ట్వీట్ ఎవరిని గురించి చేశాడో అందరికీ తెలుసు, రిపీటెడ్గా నువ్వెందుకు చేసావో మిగతా వాళ్ళకి తెలుసు. అంత అమాయకులు ఇద్దరు మీలో ఎవరు లేరు గనక ముందు నాగబాబు ఏంటంటే కొంచెం బాధతో చెప్పాడన్నమాట. అవును, ఆపదలో ఉన్నప్పుడు పరాయి వాడు వచ్చి సహాయం చేసినా వాడు మనం వాడే మన ఎందుకంటే ఆపద ఎందుకనంటే ఇది చావు పుట్టుకుల స్థితి. పవన్ కళ్యాణ్ కానీ ఫెయిల్ అయిపోయినట్టు ఇంకా జీవితం లేదు. అటు సినిమాలు చేసుకోలేడు, ఇటు రాజకీయాలు చేసుకోలేడు. ఎవరైనా బాధ్యతగా ఆలోచిస్తే అదే ఆలోచిస్తారు కదా. అలాంటప్పుడు నువ్వు కుటుంబంలో ఒక మనిషిగా ఉంటూ నువ్వు రాలేదంటే నిన్నేమనుకోవాలి? నిన్ను పరాయి వాడని ఎందుకు అనుకోకూడదు? అది నాగబాబు ప్రశ్న. తర్వాత రకరకాలుగా ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఈరోజు అల్లు రామలింగి లేకపోతే నువ్వెక్కడుండేవాడివి, బాపట్లలో చెప్పులు కొట్టుకుంటూ ఉండేవాడివని ఆ ట్రోల్ చేశారో ఎవరో సృష్టించారో మొత్తానికి ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. అల్లు రామలింగి లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ ఉండకపోయేదో, చిరంజీవి అంటూ లేకపోయినట్టయితే అల్లు రామలింగి అసలు ఎవరు ఉండేవారు కాదు కదా. మూల పురుషుడు ఎవరు? చిరంజీవి గారు. అంత పడిన కష్టం అంతా అయింది పని. ఆయన తాలూకు ఎదుగుతున్న సమయంలో ఆటుపోట్లన్నీ ఆయనే తిన్నాడు. రెమ్యునరేషన్ ఏ రోజు అడగలేదు, అలా పెంచుకుంటూ వచ్చారు. మొదట్లో సుప్రీం స్టార్ని చేశారు, తర్వాత మెగాస్టార్ని చేశారు, తర్వాత పద్మవిభూషణ్ చేశారు. రేపు ఆయన అదృష్టం కలిసి ఉంటే భారతరత్న కూడా చేస్తారేమో
అది ఆయన స్వయం కృషి. అంతేగాని అల్లు అరవింద్ ఉన్నాడు, అరవింద్ లేకపోతే మీరు ఎక్కడ, అల్లు రామలింగి ఉన్నాడు, రామలింగి లేకపోతే మీరు ఎక్కడ అనే ప్రశ్నలు వాళ్ళు వేయకూడదు, వీళ్ళు సమాధానాలు చెప్పుకోకూడదు. జనాలు తెలుసు, లేదా ఆ కాలంలో ఉన్నటువంటి జర్నలిస్టులు తెలుసు ఎవరి వలన ఎవరు పైకి వచ్చారు. మరి ఎవరు పైకి వచ్చినా ఒక మూలాధారం ఒకటే కదా, చిరంజీవి అనేటువంటి మూల పదార్థం, అంటే బ్రహ్మ పదార్థం, దాన్ని పట్టుకునే కదా ఎవరైనా పైకి వచ్చారు. ఆ మూల పదార్థం ఏదైతే ఉందో, మూల వస్తువు ఏదైతే ఉందో, దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడుకోవడం మాత్రం అది క్షమించరాని నేరం ఎవరైనా సరే, అంతే కదా. తర్వాత ఇక్కడ నాగబాబుని చిరంజీవి వారించారని తెలిసింది, అది ఎవరైనా కల్పించారేమో నన్ను అనుమానం. ఎందుకంటే చిరంజీవి గారి మీద ఉన్న నమ్మకం అటువంటిది, చిరంజీవి గారు అంత తొందరపడి తొందరపడి మాట్లాడే మనిషి కాదు. కానీ నాగబాబుని చిరంజీవి వారించారంటే నాగబాబు చేసిన తప్పే ఉంది? ఆ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కొట్టేస్తారు వెళ్ళి, ఇంకా బండబూతులు తింటేస్తారు. ఈయన చాలా నర్మగర్భంగా అది ట్వీట్ పెట్టాడు, కానీ ఇంకోరైతే ఏం చేస్తారు, ఇవేంరా అని ఇంకా రకరకాల బూతులు తిడతారు. మొన్న ఏమన్నావురా నువ్వు, నువ్వు నటుడైన కొత్తలో ఏమన్నాడు, మా చిరంజీవి మామయ్య కీచురాళ్ళు రక్తశక్తం అయిపోయి మూలకంపలు తీసి మాకు పూలబాట వేసావని చెప్పిన వాడు నువ్వే కదరా. ఆ చిరంజీవికి ప్రాణం ప్రదమైనటువంటి పవన్ కళ్యాణ్ చావబ్రతుల మధ్య పోరాటం చేస్తుంటే నువ్వు మావాడు అయితే నువ్వు రావా, నేను పెట్టిన ట్వీట్లో ఏం తప్పుంది అని చిరంజీవి గారు కూడా ఆలోచించారు కదా. ఏ పొద్దును ఎవరికో రామ్ చరణ్కే ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు రావా, అది మరి నువ్వేదో అంటే వేర్పాటు ఆలోచనతో ఉన్నట్టే కదా నువ్వు బయట ఉండి. పైగా ఎవరైనా కోపంతో మాట అంటారు, ఒక కుటుంబ సభ్యులు కనుక ఓ మాట అంటారు, దాంట్లో తప్పే ఉంది. ఒకవేళ చిరంజీవి గారిని రిపీట్ ఒకవేళ చిరంజీవి గారు కానీ నాగబాబు గారిని పిలిచి వారించిన తిట్లు తిట్టినా మాత్రం చిరంజీవి మొట్టమొదటిసారిగా తప్పు చేసిన వాడు అవుతాడన్నమాట. ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు అన్నమాట. మీరు ఎలాగైతే చూస్తున్నారు, సంక్రాంతి వచ్చిందంటే కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు, అందరూ అలాగ అనుకుంటారు. ఎవరైనా ఒకరు రాలేదనుకోండి, అమ్మ ఈయన పెరిగిందిలా అనుకుంటాం కదా, అలాగే అనుకుంటారు ఎవరైనా సరే. దాన్ని తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది గనక కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి, లేదా మనసులో ఇంకేదైనా వేదన, ఇంకేదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టయితే అలాగుండాలి. అదేది కాకుండా ఒకళ్ళు కాకపడడం, ఒకళ్ళేమో ఏంటంటే ఒక అపనిందలు వేయడం మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించదగది కాదు. ఓకే సార్, దీనిపైన శిల్పారావు గారు కూడా స్పందించారు సార్. ఆయన స్పందించడంలో అర్థం లేదండి, హూ ఈజ్ శిల్పారావు అని మనకు అవసరం లేదు. ఎందుకంటారా, ఇక్కడ పోటీ ఎవరి మధ్య, బన్నీ అంటే అర్జున్ మధ్య, నాగబాబు మధ్య. ఇప్పుడు ఆయన స్పందనతో ఏం పని, ఇప్పుడు నాగబాబు ఉన్నాడండి, నాగబాబు ఫ్రెండ్ ఎవడో స్పందించారు అనుకోండి, ఇలా చేయడం తప్పని వాడికి ఏం కావాలి, అంటే మీరెందుకు మాట్లాడారంటే మనం జర్నలిస్ట్గా అనుభవం ఉన్న వ్యక్తిగా, వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన వ్యక్తిగా, ముఖ్యంగా చిరంజీవి గారు ఆ రోజుల్లో పాండీ బజార్లో నడుస్తుంటే ఆ రోజులు గుర్తుకో, అంటే గుర్తు ఎంత కష్టపడ్డాడో గుర్తుకో, పిల్లడు ఎంత బుద్ధిగా ఉండాడో, ఏది ఆ రోజుల్లో శాన్ స్క్రీన్ ఉండేది, శాన్ స్క్రీన్ ఉంటే ఒళ్ళంతా కనిపిస్తుంది అన్నమాట. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎక్కువ వేసుకుండేవారు. ఇలాంటి ఆర్టిస్టులు, కొంచెం తెలివైన ఆర్టిస్టులు శాన్ స్క్రీన్ క్లాత్ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకొని కింద షరాయి వేసుకొని కళ్ళు బాగా ఉండేవి అన్నమాట. చిరంజీవి కళ్ళు కంటికి కాటుకు పెట్టినట్టుగా ఉండేవి, అదే కళ్ళు పవన్ కళ్యాణ్కి కూడా కాటుకు పెట్టినట్టు ఉంటాయి అన్నమాట. పాండి బజార్ వచ్చేవాడు కానీ ఎవరితోనూ కూడా మాట్లాడేవాడు కాదు, ఎవరు మాట్లాడినా వినేవాడు, అర్థమైందా, ఎక్కడ తినేవాడు కాదు, పానబరాకులు అయ్యి అలవాటు ఉండేవి కాదు, చాలా నెమ్మదిగా ఉండేవాడు, ఎవరిని కూడా అసలు తృణీకరించేవాడు కాదు. ఆయన డ్యూటీ ఏదో ఆయన చేసేవాడు, చాలా విలక్షణమైన వ్యక్తి మాట ఆయన చిరంజీవి గారు. ఆ విధంగా ఉన్నాడు, అంత కష్టపడి పైకి వచ్చాడని చెప్తున్నాను అన్నమాట. కనుక వచ్చినాడు ఇట్లాంటి ఎవరో వచ్చి మన బన్నీ ఇంత తేలిగ్గా మాట్లాడి ఉంటే మంచిది కాదు. ఓకే సార్. అలాగే నాగబాబుని మందలించడం కూడా
మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.